సో కర్ణాటకలో మీకు బీజేపీ యొక్క కొంప ముంచిన తెలుగువాడు అంటే ఈ తెలుగువాడు ఎంత ప్రమాదకరంగా కర్ణాటకలో మారాడు అంటే ఏకంగా ఇవాళ మీకు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ యొక్క కమిటీ అంటే రెండు వేల ఇరవై నాలుగుగాను రాబోతున్న జనరల్ ఎలక్షన్స్కి ఇతన్ని ఏకంగా ఈ కమిటీకి చైర్మన్గా సార్ సో అంటే ఇతని ఇంపార్టెన్స్ చూడండి సో ఎవరి వ్యక్తి సునీల్ కొనుగోలు అంటే మైండ్ షేర్ అనాలిటిక్స్ అనబడే సంస్థకు ఇతను అధినేత ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్తో కలిసి పనిచేసిన వాడు తరువాత వీళ్ళు విడిపోయారు మీకు రెండు వేల పద్దెనిమిది దాకా కూడా ఇతను అమిత్ షాతో చాలా క్లోజ్ క్వార్టర్స్లో యూపీ ఎలక్షన్స్లో కూడా చాలా యాక్టివ్ స్ట్రాటజీ ఇచ్చిన వ్యక్తి సో ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్కి సపోర్ట్గా ఇంక ఇతను కాంగ్రెస్ మ్యాన్ అనే చెప్పాలి సో రెండు వేల ఇరవై నాలుగులో ఇతనే చైర్మన్ సో ఇది ఎలా ఉంది అంటే ఇప్పుడు చూడండి నంతా కూడా నాకు మెసేజెస్ ఏమిటి అంటే మీకు కర్ణాటకలో పాకిస్తాన్ జెండాలు ఎగురుతున్నాయి అంటే ఎలా చూస్తున్నారు వీళ్ళు బీజేపీ గెలిస్తే భారతదేశం గెలిచింది కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్ గెలిచింది అన్నట్టుగా మెసేజ్లు మరి ఫ్రెండ్స్ మనము ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటా మనము రియాలిటీలో ఉండాలి రియాలిటీలో ఉండాలన్నప్పుడు మనము క్లియర్గా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి చూడండి ఇప్పుడు మీరు కర్ణాటకలో హిందువుల పాపులేషన్ ఎంత ఎనభై నాలుగు శాతం హిందువులు నివసిస్తూ ఉంటారు పాపులేషన్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ అదే ముస్లిం పాపులేషన్ అన్నారు అనుకోండి థర్టీన్ పర్సెంట్ సో ఇప్పుడు మీరు ఒకే విషయం ఆలోచించండి ఒకవేళ హిందువులు ఎనభై నాలుగు శాతం ఉండే హిందువులు వీళ్ళందరూ వెళ్ళి బీజేపీకి ఓట్లు వేస్తే బీజేపీ ఎలాంటి ఒక ఘన విజయాన్ని సాధిస్తుంది జరిగిందా జరగలేదు కదా అంటే మీకు ఏకంగా నూట ముప్పై ఐదు సీట్లు కాంగ్రెస్ వాళ్ళు గెలుచుకున్నారు అంటే ఏ పర్సంటేజీ హిందూ పాపులేషన్ వెళ్ళి కాంగ్రెస్కి ఓటు వేశారో మీరు చెప్పండి అంటే ఆ ఓటు బ్యాంకులో హిందువుల సంఖ్య ఎంత జస్ట్ యు ఇమాజిన్ అండి అంటే ఏమైంది హిందువులు కూడా కాంగ్రెస్ని ప్రిఫర్ చేశారు మీకు ఈ సునీల్ కొనుగోలు అంటున్నాను చూసారా వీళ్ళ అమ్మగారు ఏమో తెలుగు ఆవిడ తండ్రి ఏమో కర్ణాటక వ్యక్తి ఇతను గత ఎనిమిది నెలలు అంటే ఎనిమిది నెలల నుంచి ఈ స్ట్రాటజీని వర్కౌట్ చేస్తున్నాడు దగ్గర దగ్గర ఆరు సర్వేలు నిర్వహించాడు ఎక్కడెక్కడ బీజేపీ వీక్నెస్ కనిపిస్తుంది అంటే ఇది ఒక పర్సంటేజ్ ప్రభుత్వం అని చెప్పి ఓపెన్గా ప్రజలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మా అదే అంటున్నాను మీరు రియాలిటీలో లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు నన్ను పర్సనల్గా అడిగారు అనుకోండి నేను పూర్తిగా కాంగ్రెస్కి వ్యతిరేకమైన వ్యక్తి ఎందుకు కాంగ్రెస్ అంటేనే విదేశీయ పాలన ఫారిన్ రూల్ ఇండియాలో ఇంకొక ఫారిన్ రూల్ రాకూడదని చెప్పి గట్టిగా నమ్మే వ్యక్తిని నేను కానీ ప్రజలలో ఆలోచించారండి ఇప్పుడు కాంగ్రెస్కి ఓటు వెయ్యకూడదని హిందువులు అనుకోలేదు కదా ఇప్పుడు అందరూ ఏం మాట్లాడుతున్నారు అక్కడ పాకిస్తాన్ జెండా ఎగురుతుందంటే అర్థం ఏంటి కాంగ్రెస్కి సపోర్ట్గా ఒక పెద్ద లెవెల్లో మీకు ఒక ప్లానింగ్ జరిగింది ప్లానింగ్ ఉంటుందండి స్ట్రాటజీ ఉంటుంది కానీ మీరు చెప్పండి హిందువులు అందరూ బీజేపీతోనే ఉన్నారు అన్నప్పుడు కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిదిలో మీరు చూసినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన విజయం మరి మీకు ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు ఎంత అండి హార్డ్లీ టూ పర్సెంట్ అదే హిందువులు ఎంత అండి నైంటీ పర్సెంట్ ఒక క్రైస్తవులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి మా క్రిస్టియన్ అని చెప్పి ఓట్లు వేశారు ఫైన్ మరి ఆ విజయాన్ని చూడండి మీకు ఆ మార్జిన్ చూశారనుకోండి అంటే నూట డెబ్బై ఐదు సీట్లలో నూట యాభై ఒక సీట్లు మీరు వెళ్ళి మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారు అంటే ఒట్టి క్రైస్తవులు మాత్రమే ఓట్లు వేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఒక విజయాన్ని సాధించేవాడా హిందువులు అందరూ కూడా మీకు అతని వైపే ఉన్నారు ఏంటి వైఎస్ఆర్ గారి యొక్క ఆ పాపులారిటీ అని మాట్లాడవచ్చు అట్ ది సేమ్ టైం ఈయన చేసిన పాదయాత్ర అనొచ్చు ఒకే ఒక ఛాన్స్ నాకు ఇవ్వండి అని చెప్పి ఈయన ప్రజలను రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు మీకు బీజేపీకి వ్యతిరేకంగా ఆ టైంలో వెళ్ళడము ఇది ఒక మేజర్ బ్లండర్గా అందరూ భావిస్తున్నారు మరి అలాంటప్పుడు ఒట్టి క్రైస్తవులు మాత్రమే ఓట్లు వేసి మీకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర సీఎం కాలేదండి ప్రజల యొక్క ఆలోచన విధానాలు టోటల్గా వేరేలా ఉంటాయి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు కర్ణాటకలో నాలుగు డెకెట్స్ అంటే నలభై ఏళ్ల నుంచి ఒకసారి కాంగ్రెస్ అంటే ఒకసారి ఇంకొక పార్టీ ఇలాగ వీళ్ళు మార్చి మార్చి మార్చే వీళ్ళు గెలిపిస్తారు అలాగే బీజేపీ అన్నారు తరువాత మీకు కాంగ్రెస్ అన్నారు ఇది మామూలే కథ అని అంటే చాలా పెద్ద పొరపాటు మీకు వీక్ లీడర్షిప్ ఇన్ కర్ణాటక బీజేపీది మీరు అదే యోగి ఆదిత్యనాథ్ని చూడండి వీళ్ళు ఎలా క్యాంపెయిన్ చేశారండి ఎయిటీ బై ట్వంటీ అన్నారు ఎయిటీ అంటే హిందువులు ఎనభై శాతము మీకు బై ట్వంటీ అంటే ముస్లింల శాతము అని చెప్పి చెప్పారు మీకు రియాలిటీ ఏంటి యూపీలో డెబ్బై తొమ్మిది శాతం హిందువులు ఉంటే పంతొమ్మిది శాతం మీకు ముస్లింలు ఉంటారు కాబట్టి వీళ్ళు ఎయిటీ బై ట్వంటీ అని యావరేజ్గా చెప్పారు కానీ యోగి ఆదిత్యనాథ్ యొక్క పాలన ఎంత బాగుంది అంటే ఈ పంతొమ్మిది శాతం ముస్లింలు అన్నాను చూసారా వీళ్ళలో ఎంతో మంది అంటే ఆ ఓటు బ్యాంకులు ఒక ప్రత్యేకమైన వర్గము యోగి ఆదిత్యనాథ్కే వీళ్ళు ఓట్లు వేశారు గుజరాత్లో కూడా అప్పట్లో ఇదే జరిగేది ముస్లిం మహిళలందరూ అందరూ కూడా నరేంద్ర మోదీకే ఎక్కువ శాతం ఓట్లు వేసేవాళ్ళు అంటే ఆ పాలనలో ఉండే విధానము ఆ లీడర్షిప్ ఆ కరిష్మా మీకు ప్రజల్లోకి దూసుకు వెళ్ళే తత్వము ఇదంతా ప్రజలు గమనిస్తారండి మనకు ఒక డైనమిక్ లీడర్షిప్ ఉండాలి ఉన్నప్పుడు హిందువులా ముస్లింలా కాదు ఇప్పుడు కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచిందంటే వాళ్ళు వాళ్ళ స్ట్రెంగ్త్ మీద గెలవలేదండి బీజేపీ యొక్క వీక్నెస్ మీదే వాళ్ళు గెలిచారు బలహీనమైన ఒక నాయకత్వం ఉండడముతో ఎక్కడా కూడా ఒక సుస్థిర పాలన లేదు కంటిన్యూస్ మారుస్తూనే ఉన్నారు ఒక కరెక్ట్ అయిన డిసిషన్స్ లేవు పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ రిమోట్ కంట్రోల్ పెట్టుకొని మీకు కర్ణాటకను పాలించిందే తప్ప లోకల్ గా ఒక గొప్ప నాయకుడు అనేవాడు బీజేపీకి లేకపోవడమే మీకు బీజేపీ యొక్క కొంప ఉంచింది ఈ సునీల్ కనుగోలు ఇతను దీన్నే వర్కౌట్ చేశాడు కాంగ్రెస్ ఎంత బలంగా ఉందనేది ఇతను పట్టించుకోలేదు బీజేపీ యొక్క వీక్నెసెస్ ప్రతి ఒక ప్రాంతంలో కూడా ఇతని సర్వేలో ఏం తెలిందంటే మీకు బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా ఎక్కడికక్కడ కరప్ట్ గా ఉన్నారు హై లెవెల్ కరప్షన్ వీళ్ళలో ఉంది అనేది ఇతను పసిగట్టగలిగాడు దాంతో ఏం చేశాడు సేమ్ ఒకనొకప్పుడు గుజరాత్లో కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు అంటే మోదీ అమిత్ షా వీళ్ళు ఏం చేశారు ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా సెకండరీ లీడర్షిప్ అంటే కాంగ్రెస్ తరువాత కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు అతని తరువాత ఎవరు స్ట్రాంగెస్ట్ లీడర్ ఉన్నారో అతని బీజేపీలోకి చేర్చుకున్నారు ఫైనల్గా మీకు గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం రావడానికి మోదీ అమిత్ షా చాలా పెద్ద స్ట్రాటజీ వర్క్ చేశారు కరెక్ట్ ఇవాళ ఈ సునీల్ అనబడే వ్యక్తి కూడా ఇదే పని చేశాడు మీరు ఫలానా వ్యక్తిని ఎంచుకోండి ఇతను మీకు బీజేపీ ఎమ్మెల్యేను ఓడించగలడు ఇలా ప్రతి దగ్గర కూడా ఇతని రికమెండేషన్స్ మైండ్ షేర్ ఇతర కంపెనీ పేరే మైండ్ షేర్ కాబట్టి ఒక అద్భుతమైన స్ట్రాటజీ వర్కౌట్ చేసి చెప్తున్నా కదా ఇదేదో కాంగ్రెస్ స్ట్రాంగ్ అయిపోయింది కాదండి బీజేపీ వీక్ అయింది అనేదే మనం తెలుసుకోవాలి ఇదే రియాలిటీ హిందూ అజెండా మాత్రమే మిమ్మల్ని గెలిపిస్తుందని చెప్పి బీజేపీ వాళ్ళు అనుకుంటే చాలా పెద్ద పొరపాటు అలాంటివి ప్రజలలో ఉండవు వాళ్ళు వాళ్ళ నిర్ణయాన్ని చాలా క్లియర్గా మంచి నాయకుడు మంచి పాలన మీకు ఇతని వల్ల నాకు ప్రయోజనం ఉంటుందని అనుకున్నప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా ముస్లింలు అయినా హిందువులైనా వీళ్లకు కరెక్ట్గా అనిపించిన వాళ్ళకే ఓట్లు వేస్తారని చాలా పెద్ద గుణపాఠం కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు రెండు వేల ఇరవై నాలుగుకి ఇది ఒక ట్రైలరే ఇదే రేపు జరగబోతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు ఇది మాకు చాలా పెద్ద గుణపాఠము సో ఇందులో నుంచి మేము ఎన్నో లెసన్స్ నేర్చుకున్నామన్నారు ఏ లెసన్స్ మీరు నేర్చుకున్నారు ఒక్కసారి ఆలోచించాలి హిందూ ఓటు బ్యాంకుని మీరు ఎలక్షన్స్ లోకి వెళ్ళకూడదండి మీరు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ని ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఇవ్వగలగాలి అది ఇక్కడ మీకు క్లియర్ గా మిస్సింగ్ అనేది తెలుస్తుంది కాబట్టి దీనిని పూర్తిగా సునీల్ తనకి అనుకూలంగా అంటే ప్రశాంత్ కిషోర్ కన్నా ఇవాళ సునీల్ చాలా చాలా పవర్ఫుల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అని కర్ణాటకలో ప్రూవ్ అయిందని ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నారు మొత్తానికి తెలుగు వాడే కదండి అని చెప్పి మనం గర్వించాలా లేదా బీజేపీ ఇంతలా ఓడిపోవడానికి ఇతనే కారణం అన్నప్పుడు బాధపడాలా ఒకసారి ఆలోచించి మీ ఫీడ్బ్యాక్ పంపించండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్